నాంపల్లి రెడ్ హిల్స్ లో తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థలో జరిగిన సుగంధ ద్రవ్యాల పంటల సాగుపై రాష్ట్ర స్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ ఉద్యానవన శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అతి ఎండ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా పండేవి కావు. ఆఫ్రికాలో అతి ఎండ ఉంటది, ఐరోపా ఖండంలో, అమెరికాలో ఇతర ప్రాంతాలలో అతి చలి ఉంటది, అక్కడ పండదు. కాబట్టి ఆసియా ఖండంలోనే ప్రత్యేకంగా భారతదేశంలో చైనాలో మాత్రమే కొన్ని ఎక్కువ పండేటువంటి దానికి ఆస్కారం. మొదటి నుంచి కూడా ఈ పండి ఉపయోగపడతాయనుకున్నటువంటి వాటి మీద దేశాల మధ్యలో వర్తక వాణిజ్యం జరిగినప్పుడు మన చరిత్రలో చదువుకుంటుంటే చిన్నప్పుడు ఇందాక సార్ చెప్పినారు, సైబర్ కర్మల ద్వారా వచ్చేవాళ్ళు, ఓడల మీద వచ్చేవాళ్ళు, ప్రయాణం చేసేవాడు వచ్చి ఇక్కడ ఉండేటువంటి సుగంధ ద్రవ్యాలను, దినుసులను తీసుకొని పోయి దానికి బదులుగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు ఆభరణాలు ధరించడం మానవాయితీగా ఎనకటి నుంచి కూడా ఇష్టం కాబట్టి బంగారము ఇతర నగలు ఇచ్చిపోయేటువంటి వాడు, కానుకలు ఇచ్చేటువంటి వాడు, ఎక్స్చేంజ్ అప్పుడు వస్తు మార్గమే కదా, వస్తు మార్గమే ఉండేది. దేంట్లోనే ఈరోజు ప్రపంచంలో మన అవసరాలతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలలో ఉండేటువంటి ప్రజల యొక్క ఆహార అవసరాలను ఇంగ్లాండ్లోనో లేకుంటే ఏ స్కాట్లాండ్లోనో, ఏ అమెరికాలోనో, ఏ ఆస్ట్రేలియాలోనో ఎవరో ఒకరు తింటా ఉంటారు. అట్లా అందరికీ సరిపడా ఇష్టమైన ఆహారాన్ని పండించడానికి లేదా పదార్థాలు పండించడానికి అన్ని దేశాలకు అవకాశం లేదు. పళ్ళు కానీ, ఆహార ధాన్యాలు కానీ, కాయగూరలు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ ఇవన్నీ కూడా ఏకకాలంలో అన్ని దేశాలలో కూడా పండించడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి వాతావరణ పరిస్థితులు కలిసి రావు, ఆ కలిసి వచ్చేటువంటిది అది తెలంగాణ కలిసి వస్తుంది. ఇప్పుడు మనకు రాజస్థాన్లోనూ గుజరాత్లోనూ ఈ పంటలు ఎక్కువ పండుతున్నాయంటే కారణం ఏంటి? అవి మనతో పోలిస్తే కొంత ఉష్ణమండల ప్రాంతం, మనతో పోలిస్తే చలి టైంలో చలి కూడా ఎక్కువనే ఉంటుంది వాళ్ళ తీవ్రత, ఎండ టైంలో ఎండ ఎక్కువనే ఉంటుంది. అందుకే వాళ్ళు చలి నుంచి ఎండకు మారేటువంటి క్రమంలో ఈ పంటలు వేసుకుంటారు. సాగునీళ్ళు లేవు వాళ్ళకి అప్పుడు, ఇప్పుడు కొద్ది కొద్దిగా వస్తున్నాయి వాళ్ళు, మనతో పోలిస్తే చాలా తక్కువ సాగునీళ్ళు. వాళ్ళకు ఉండేటువంటి భూములన్నీ కూడా వేలు జరుగుతుంది. మీరు మార్కెట్ గురించి ఆందోళన పడకండి, ఇవి మొదలు పెట్టించినటువంటి డిపార్ట్మెంట్ మీకు మార్కెటింగ్ నెట్వర్క్ ను కూడా మీకు అందజేస్తుంది, కల్పిస్తుంది. మీరు నిశ్చితంగా ఉంటారు, నిశ్చితంగా ఉంటారు. 9,000 రూపాయలు పెట్టుబడి అంటే సర్కారు ఇచ్చే సబ్సిడీ అంటే చిన్న సబ్సిడీ కాదు, మీరు మొత్తం దాంట్లో తీయచ్చు. కూలీల ఖర్చు ఇప్పుడు ఉదాహరణకు ధనియాలు తీసుకుంటే అన్నిటికీ అదే ఉంది అనుకోండి, అన్నిటికీ అదే ఉంది. నేను ఒక చదివి చూపిస్తున్నా, ఒక ఎకరా మనం వేసుకుంటే 4 కిలోలు విత్తనాలు పడతాయి, విత్తనాల ఖర్చు 480 రూపాయలు, ఇది మొత్తానికి మొత్తం సబ్సిడీలు వస్తాయి. తర్వాత ఇన్పుట్స్ ఎరువులు కానీ, అదేవిధంగా సూపర్ పొటాషియం, పశువుల ఎరువు మొత్తం కలిపి 5,050 రూపాయలు అంచనా ఇస్తున్న వాళ్ళు, దాంట్లో వాళ్ళు ఇచ్చేదే 3,788 ఇస్తారు, వాళ్ళు ఇచ్చిందే సరిపోతుంది. మనం రైతులు మనకు చేరడంతో పెట్టకులు మిగిలిందంటే అది కూడా వేసుకున్నామంటే ఇక వాళ్ళు ఇచ్చిందే సరిపోతుంది. తర్వాత ఈ స్ప్రేయర్స్ సంబంధించినటువంటి ఐటమ్స్ మీద 2,500 రూపాయలు ఇస్తున్నారు, మనం 2,001 పెట్టుకో, 2,100 వాళ్ళు పొలం దున్నుకోనికే కానీ, తయారు చేసుకోవడానికి కానీ, కూళ్ళకి కానీ, ఈ దీని మీద వచ్చే పెట్టేటువంటి 2,632 రూపాయలు ఏదో దీంట్లో మనల్ని వేయి పెట్టమంటుంది. మీరంతా సొంతం సిద్ధం చేసుకునే రైతులు ఎవరైనా చెందండి, ఇంట్లోనే సిద్ధం చేసుకునే రైతులు దాదాపు అందరు ఇంట్లోనే సిద్ధం చేస్తున్నారు. మనం చేస్తున్న కూలర్లను కూడా పెట్టుకునేటువంటి వాళ్ళు చెందండి, మనం చేసుకుంటేనే మన పొలానికి కూల అవసరం కూడా అవసరం కదా, దాదాపు అందరు రైతులకు వస్తాం మనం రైట్. అందుకని ఈ కూలర్ల పేరు మీద ఇచ్చేటువంటిది కూడా 2,632 రూపాయలు ఇస్తారు. మనం కొంచెం పొదుపుగా జాగ్రత్తగా చేసుకుంటే దీంతోనే చెప్తుంది, అంటే మొత్తం మీ ఎకరా సైతం అంతా వాళ్ళు ఇచ్చే 9,000 రూపాయలే చేసుకోవచ్చు. ఇంకా మీరు ఉపాయంగా చేస్తే 1,000 రూపాయలు మిగులుతాయి కూడా గ్యారంటీగా. 9,000 అయితే ఎదురు వచ్చి ఇచ్చేది మేలా కాదా? 9,000 అయినా కూడా తృప్తి లేకపోతే కదా.
ఇది ఏమీ లేదు, ఒక 1000 ఇస్తామని లేకుంటే ఒట్టి విత్తనాలు ఇస్తామంటే సబ్సిడీ తీసుకుపోవాలి. సో 9000 ఇస్తామని మళ్ళా మళ్ళా కష్టమైంది సార్ అంటే ఎట్లా?